అది కాంట్రవర్షియల్ అనేది హైరార్కీలో ఉండదు అటు అంతేకాని ప్రజలకు సంబంధం లేని విషయం అది వచ్చి ఇప్పుడు ఒక ఆఫీసర్ అనేవాడు గవర్నమెంట్ చెప్పింది వినాల్సింది తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే మా భారతదేశంలో లేదు అది కాబట్టి గవర్నమెంట్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్గా తీసుకుని నిర్ణయం చేయలేదు కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ పెడదా ఉంటాడు గవర్నమెంట్ ఏమంటుంది అంతా కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ కోవిడ్ ఉంది కాబట్టి వీఆర్ అనేబుల్ టు కండక్టెడ్ ఎలక్షన్స్ వాట్ కెన్ ఐ డూ అంటది చెప్పాడు అంటే గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణయం ప్రకారమే ఆధారపడి ఉంటుంది తప్ప ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్గా ఏం చెప్పలేదు చెప్పాడు కాబట్టి అండి బోత్ మస్ట్ బి కోఆర్డినేటింగ్ దే విల్ సిట్ అండ్ డిస్కస్ దిస్ ప్రాబ్లం అబ్బాయి ఎందుకు వచ్చింది మన ఇద్దరి మధ్య గ్యాప్ అనేది గ్యాప్ ఫిల్ చేసుకోగలిగితే ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు చెప్పాడు అంతే తప్ప నేను ప్రెస్టేజీ పోయి ఆయన హైకోర్టులకి ఈయన హైకోర్టులకి వెళ్తాం వల్ల ఉపయోగం లేదు హైకోర్టు కూడా సిస్టమ్ మారాలండి ఎందుకంటే ప్రతి అన్నెసరీ కేసుని పుటప్ చేస్తే ఏమవుతుందంటే రోడ్డు మీద పోయేవాడు ప్రతివాడు కూడా కేసు పుటప్ చేస్తున్నాడు కాబట్టి కొన్ని కేసులకి మినిమం ఇవ్వాలి ఇప్పుడు ఒక కేసు పుటప్ చేస్తే ఆ కేసుని వాడు క్లియర్గా దాన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వలేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ప్రతివాడు కేసు పుటప్ చేయడం వల్ల ఏమవుతుంది అందరూ హైకోర్టులు కొన్ని లక్షల కేసులు వేసేస్తున్నారు తర్వాత మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి కేసుకి టైం పీరియడ్ పెట్టాలి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఏమంటుంది ఓ ప్రాజెక్ట్ పెట్టారు వచ్చే నెల 20వ తారీఖున ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగానే ఏ కేసు పుటప్ చేసినా దాని లైఫ్ స్పాన్ 3 ఇయర్సా 2 ఇయర్సా ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోవాలి అకౌంటు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందిరాగాంధీని చంపి 20 ఏళ్ళు మొన్న చిన్న ఆయేష కేసు ఈరోజు వరకు జరుగుతూనే ఉంది ఇంకా నిన్న హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది అట్లా లాంగ్ పీరియడ్ పెట్టకూడదండి ఒక కేసును పుటప్ చేస్తే దాని స్పాను 2-3 ఇయర్స్లో క్లోజ్ అయిపోవాలి అది కూడా చట్టం చేయమనండి మంచిది అది అందరూ కూడా జనరల్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అలాగే నోటా కేసు పెట్టారు నోటా ఓటు పెట్టారు నోటా ఓటుకి వెయిటేజ్ ఇవ్వమనండి మా రిక్వెస్ట్ ఏంటంటే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే నోటాకి 51% ఓట్లు ఇవ్వగొస్తే ఆ కాన్స్టిట్యున్సీని మేము రిక్వెస్ట్ అండి ఉన్నటువంటి కలెక్టర్ చేత 5 సంవత్సరాలు పరిపాలన పెట్టమనండి మళ్ళీ ఎలక్షన్ వద్దు మాకు మాకు ఎలక్షన్ వద్దు 5 సంవత్సరాలు కలెక్టర్ చేతే పరిపాలన పెట్టించండి ఎందుకంటే ఇక్కడ పరిపాలించే ఇక్కడ నిలబడ్డటువంటి రాజకీయ నాయకులందరూ మాకు యాక్సెప్టబుల్ కాదు కాబట్టి 51% ప్రజలు ఎవరైతే నోటా ఓటుకు వేస్తారో ఆ కాన్స్టిట్యున్సీలో 5 సంవత్సరాలు ఎలక్షన్ మాకు వద్దు 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేత పరిపాలించండి అంటే కలెక్టర్ చేత పరిపాలన పెట్టండి విజయవాడ కూడా అంతే ఇప్పుడు ఒక వార్డు ఉంది ఈ వార్డులో నోటా కేసాం ఓట్లు అందరం ఓ నోటా కేసు ఏం చేయాలి ఈ వార్డులో మున్సిపల్ కమిషనరే పరిపాలించాలి మాకు ఎలక్షన్ రాజకీయ నాయకుడు మాకు వద్దు ఎప్పుడైతే ఈ సిస్టమ్ వస్తుందో ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి